నా పేరు దివ్య నేను ఇప్పుడే డిగ్రీ పూర్తి చేశాను ఇంతలోనే నాన్న నా పెళ్లి నిశ్చయం చేశారు కాని నాలో ఏదో తెలియని భయం ఏర్పడింది ఎందుకంటే నాకు సెక్స్ అన్న తలంపే భయంగా ఉంటుంది అంతేకాక రాబోయే భర్త వాడో ఎలా చూస్తాడో అనే భయం కూడా నాలో ఏర్పడింది కాని పెళ్ళి రోజు రానే వచ్చింది ఈరోజే పెళ్ళి సాయంత్రానికి అంతా అయిపోయింది రాత్రికే మా శోభనం కూడా ఏర్పాటు చేశారు ఎంతో భయంతో గదిలోకి అడుగు పెట్టాను తన పేరు రామ్ చూడటానికి బానే ఉన్నాడు మంచిగా పలకరించి ప్రక్కన కూర్చోబెట్టుకున్నాడు అంతలో నేనే కల్పించుకుని నా మనసులోని భయాలన్నిటినీ తనతో చెప్పసాగను సావధానంగా విని ఇంకేమైనా ఉన్నాయా అని అడిగాడు నేను సిటీలో జాబ్ చేయాలని ఉందని చెప్పాను అందుకు తాను నవ్వుతూ అలాగే అని చెప్పాడు అంతేకాక నీకు ఇష్టమయ్యే వరకు నిన్ను తాకను అని మాట కూడా ఇచ్చాడు నాకు చాలా సంతోషంగా అనిపించింది హాయిగా నిద్రపోయాను మరొక రెండు రోజులలో మేము సిటీలో ఉన్న తన ఫ్లాట్ కి కాపురానికి వచ్చేశాము ఈలోగా తనతో కొంచెం ఫ్రెండ్షిప్ కూడా ఏర్పడింది తానే నన్ను దగ్గరలో ఉన్న ఆఫీస్లో జాబ్లో చేర్పించాడు ఈరోజే నా మొదటి ఆఫీస్ రోజు ఆఫీస్లో అంత క్రొత్తగా ఉంది అప్పుడే నా ప్రక్క సీట్లో ఉండే అమ్మాయి పరిచయం అయింది తన పేరు సంధ్య చూడటానికి చక్కగా సిటీ అమ్మాయిలానే ఉంది అంతేకాక మిగతా కూడా చక్కగా గా తయారయ్యి వస్తున్నారు ఇంతలో లంచ్ టైం అయ్యింది సంధ్య నా దగ్గరకు వచ్చి లంచ్ తినటం మొదలుపెట్టి నా గురించి అడుగుతూ మధ్యలో ఆపి నువ్వు ఇలానే ఉంటావా అని అడిగింది అంటే అని ప్రశ్నార్థకంగా చూశాను కొంచెం మోడర్న్ పేస్తో ఉండొచ్చు గదా మిగతావాళ్లు నీ వెనకాల మాటలాడుకుంటుంటున్నారు అని చెప్పింది నాకు ఏం చేయాలో తోచలేదు అన్యమనస్కంగా పని కానిచ్చి ఇంటికి వచ్చాను రాం కూడా అప్పుడే వచ్చినట్లున్నాడు నన్ను చూడగానే హాయ్ ఎలా ఉంది నీ మొదటి రోజు ఆఫీస్ అనుభవం అన్నాడు జరిగింది అంతా చెప్పాను అందుకు నవ్వుతూ నువ్వు ఒప్పుకుంటే నిన్ను మార్చనా అని అడిగాడు సరే అన్నాను కాని మరీ మార్చకూడదని చెప్పాను సరే అంటూ టీపెట్టు ఇప్పుడే వస్తా అని బయటకు వెళ్లాడు నేను టీ తయారు చేసేటప్పటికే చేతిలో ఒక పాకెట్తో వచ్చాడు అది పక్కనే ఉన్న టేబుల్ పైన ఉంచి నేనిచ్చిన టీ ఆస్వాదించే ప్రయత్నంలో ఉన్నాడు టీ త్రాగిన తరువాత నా వైపు తిరిగి ఇలా వచ్చి చైర్లో కూర్చో అన్నాడు నేను మెల్లగా చైర్లో కూర్చొన్నాను మెల్లగా తాను తెచ్చిన మెటీరియల్ అంత టేబుల్ పైన ఉంచి మెల్లగా ట్రేడ్ తీసుకుని నా ఐబ్రోస్ ట్రేడింగ్ చేయడం మొదలెట్టాడు కొంచెం నొప్పిగా అనిపించినా భరించి కదలకుండా కూర్చుని ఎదురుగా ఉన్న అద్దంలో నుంచి సాగాను గమనించసాగాను పనిలో అనుభవం ఉన్నవాడిలా చేస్తుంటే నాకు కొంచెం సంతోషంగా కొంచెం గర్వంగా అనిపించింది ఇలా ఉండగానే అయిపోయింది చూసుకో అన్నాడు అద్దల్లో నన్ను నేను చూసుకుని ఆశ్చర్యపోవడం నావంతైనది నా లైఫ్లో నేను ఇలా ఉంటానని ఎన్నడూ అనుకోలేదు ఐబ్రౌస్ మరింత సన్నగా కాకుండా మీడియంగా నీట్గా షేప్ చేసి గా మొహం మొత్తం షేవ్ చేసి క్రీం రాసి లైట్ గా మసాజ్ చేశాడు ముట్టుకుంటే నా మొహం నాకే క్రొత్తగా అనిపించింది నెక్స్ట్ డే ఆఫీస్లో నన్ను చూడగానే అందరు కొంచెం ఆశ్చర్యంతో చూస్తున్నట్లు అనిపించింది అనుకున్నట్లుగానే లంచ్లో సంధ్యతో పాటు మరో ఇద్దరు కూడా నాతో లంచ్కి జాయిన్ అయ్యారు మాటల్లో మాటగా హెయిర్ స్టైల్ మరి డ్రెస్సింగ్ కూడా మార్చావంటే ఇక నువ్వు ఈ ఆఫీస్కే సూపర్ అని చెప్తూ ఎవరి సీట్లలోకి వాళ్లు వెళ్లిపోయారు నాకు చాలా సంతోషంగా అనిపించింది ఎప్పుడు రామ్ తో ఈ విషయం పంచుకుందామా అని మనస్సు తొందరపెడుతోంది సాయంత్రం ఇంటికి వెళ్లేసరికి రామ్ కూడా అప్పుడే వచ్చి ఫ్రెష్ ఆపుతున్నాడు కనపడగానే ఎలా ఉన్నావన్నాడు అంతే సంతోషంగా మొత్తం చెప్పేశాను మరింకేం హెయిర్ కూడా సరిచేయనా అని అడిగాడు సరేనన్నాను వెంటనే మిర్రర్ ముందు ఒక స్టూల్ వేసి కూర్చో అన్నాడు మెల్లగా వచ్చి కూర్చున్నాను ఏం చేస్తాడో అని మనసులో ఒక బెరుకుగా అనిపిస్తోంది నా జీవితంలో నా జడపై ఎలాంటి ప్రయోగము చేయలేదు నాది నడుము వరకు ఉన్న పొడవైన జుట్టు ఎప్పుడు దువ్వి జడ వేయడమే కనీసం వదిలేయటం కూడా చేయలేదు ఇంతలో మెల్లగా రామ్ నా వెనకకు వచ్చి నా జడను విప్పటం మొదలు పెట్టాడు పూర్తిగా విప్పి దువ్వెనతో నీట్గా దువ్వటం చేస్తున్నాడు చిక్కు మొత్తం దువ్విన తరువాత నా వైపు చూసి హెయిర్ గా ఉంది స్పా చేసి తరువాత షేప్ చేస్తా అన్నాడు నేను సరే అన్నాను తాను కిచెన్ లో నుంచి ఎక్కువ ఆయిల్ వేడి చేసి తెచ్చి హెయిర్ మొత్తం అప్లి చేశాడు తలపై మసాజ్ చేస్తుంటే నాకు మరో ప్రపంచంలో ఉన్నట్లనిపించింది మెల్లగా మసాజ్ కిందకు చేస్తూ భుజాలకు కూడా చేస్తూ ఇంకా కిందకు చేయసాగాడు నాకు మొత్తం శరీరం నా స్వాధీనంలో లేదో అలా ట్రాన్స్లో ఉండగా మెల్లిగా షాంపూ చేయించనా అని అడిగాడు సరే అన్నాను బాత్రూములో స్టూల్ వేసి పిలిచాడు కూర్చో అని మెల్లిగా కూర్చోబెట్టి నా బట్టలు మెల్లిగా విప్పసాగాడు ఎందుకో తెలియలేదుగాని నేను ఏమీ ఆపలేకపోతున్నాను అలా మొత్తం బట్టలు విప్పి కూర్చో అని స్టూల్ చూపించాడు మెల్లిగా కూర్చున్నాను నన్ను తేరిపారా చూసి నువ్వెప్పుడూ అర్మ్స్ మరియు బికినీ ప్రాంతాలు షేవ్ చేయవా అని అడిగాడు నేను లేదన్నాను మెల్లగా లోపలి వెళ్లి షేవింగ్ కిట్తో వచ్చాడు ముందుగా నా కుడి చేతిని పైకి ఎత్తి షేవింగ్ క్రీం రాసి మెల్లగా షేవ్ చేయసాగాడు కొద్దిసేపటికి అయ్యి పొంది చూసుకో అన్నాడు ఎప్పుడు చేశాడో ఎలా చేశాడో తెలియలేదుగాని చేతుల కింద చల్లగా చాలా స్మూత్గా చాలా సౌకర్యవంతంగా అనిపిస్తోంది ఇప్పుడు మెల్లగా నా ముందుకు వచ్చి కాళ్లు చేయమని మధ్యలో యోని ప్రాంతంలో మెల్లగా షేవింగ్ క్రీం రాస్తూ రెండు సార్లు మూత్గా షేవ్ చేశాడు నాకు ఈ అనుభవం చాలా క్రొత్తగా సుఖంగా కూడా ఉంది ఇప్పుడు మెల్లగా నాపై వాటర్ షవర్ ఆన్ చేసి ఎక్కువసార్లు ఎక్కువ షాంపూతో హెయిర్ వాష్ చేశాడు ఈ స్నానం పూర్తి ఐసరికి నేను చాలా చిన్న పాపాయిలా అనిపిస్తుంది అలా స్నానం చేయించిన తరువాత ఒళ్లంతా మెత్తటి టవల్తో తుడిచి అదే టవల్ నా ఒంటి చుట్టూ చుట్టి నెమ్మదిగా హాల్లోనికి తీసుకువచ్చి స్టూల్ పై కూర్చోబెట్టి నా హెయిర్ ను నెమ్మదిగా దువ్వి టవల్ తీసేసి నగ్నంగా స్టూల్ పై కూర్చోబెట్టి హెయిర్ కట్ చేయడం మొదలెట్టాడు ఏ ఆచ్ఛాదన లేని శరీరంపై స్టీల్తో చేసిన కత్తెరతో హెయిర్ కటింగ్ చేస్తున్నప్పుడు కత్తెర మొనలు తగిలినప్పుడు మరియు కత్తిరించిన జుట్టు మీద పడి జారుతున్నప్పుడు గిలిగింటలు పెట్టినట్లు అనిపించింది కొంచెం పొట్టిగా అంటే సుమారు భుజాల క్రిందకు చక్కటి స్టెప్ కట్ వచ్చేలా కట్ చేసి డ్రయర్తో చేసి మెత్తం క్లీన్ చేసి చూసుకో అని చెప్పాడు అద్దంలో చూసి నన్ను నేనే మర్చిపోయి ఎంతసేపు చూసుకున్నానో సమయంకూడా తెలియలేదు తరువాత డ్రెస్ చేసుకుని వచ్చిన నన్ను చూసి చాలా బాగున్నావు అని నుదిటిపైన చిన్న ముద్దు పెట్టాడు ఎందుకో చాలా సంతోషం వేసింది నీకింకా డ్రెస్లు కొంటే చాలనూ పూర్తిగా మారిపోయినట్లే అన్నాడు ఆమునని తలుపుతూ రేపు వెళ్ళి తెచ్చుకుందాములే అని భోజనం పెట్టాను తరువాత రోజూ షాపింగ్కు వెళ్లి మంచి జీన్స్ టాప్స్ కుని తెచ్చుకుని తరువాత రోజునుండి న్యూ లుక్లో ఆఫీస్లో పనిచేయడం ప్రారంభించాను రోజుల తరువాత మా మేనేజర్ పిలిచి నా పని విధానాన్ని నేను మారిన తీరును పొగుడుతూ నాకు ఇంక్రిమెంట్ కూడా ఇచ్చాడు ఆ సంతోషంలో ఇంటికి వచ్చేసరికి రాం ఇంకా రాలేదు కాసేపు అద్దం ముందు నిల్చుని నన్ను నేను చూసుకుంటూ నన్నెలా తయారుచేసిన రామ్కు ఏమివ్వాలా అని ఆలోచిస్తుండగా రాం వచ్చాడు ఏమిటి చాలా సంతోషంగా ఉన్నావని అడిగాడు నా మనసులో భావాలను దాచిపెట్టి ఈరోజేం చేస్తావ్ రామ్ నాకు అని అడిగాను కొంచెం ఆలోచించి సరే తయారుగా ఉండు అని బెడ్రూంలో ఏదో రెడీ చేసి పిలిచాడు లోపలికి వచ్చి ఏమి చేయబోతున్నావు అని అడిగాను చూస్తావు గదా బట్టలు విప్పి పడుకో అన్నాడు చేసేది లేక మెల్లగా బట్టలు తీసేసి పడుకున్నాను పక్కనే ఉన్న ఆయిల్ చేతిలోకి తీసుకుని నా పైవేసి మెల్లిగా మసాజ్ చేయసాగాడు గతంలో నేనెప్పుడూ ఎలాంటి మసాజ్ చేయించుకోలేదుగాని ఇది చాలా బాగున్న ఫీలింగ్ ఇంతలో చిన్నగా చేతినిండా ఆయిల్ తీసుకుని చనులపై వేసి మెల్లగా మర్దనా చేయడం మొదలెట్టాడు అంతే నాలో ఎదో తెలియని తీయని జలధరింపు నన్ను నేను స్వాధీనం కోల్పోతున్నాను అలా చేస్తూ ఇంకా క్రిందకి అంటే నా పొట్టపైన ఇంకా కింద ఎక్కువ ఆయిల్ పోసి చేస్తున్నాడు అంతే నాకు కూడా ఏదైనా చేయాలనిపించింది మెల్లిగా నా చేతిని తన మీద వేసి తరమణం చేస్తూ నెమ్మదిగా తన బాక్సర్లో చేయిపెట్టి తన అంగాన్ని టచ్ చేశాను నాలో ఎదో తెలియని పులకింత ఇదేమీ పట్టనట్లు తన పని తాను చేసుకుపోతున్నాడు మెల్లిగా రామ్ అని పిలిచాను ఏమిటి అని నాడు సెక్స్ అంటే ఏమిటి అని అడిగాను నిజంగానే తెలియదా అన్నాడు తెలియదన్నాను దానికి తాను నువ్వు పట్టుకున్న అందాన్ని నీ యోనిలో పెట్టి ఊపటమే అన్నాడు అయితే పెట్టి ఊపుతావా అని అడిగాను నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక దానికి తాను దానికి వేరే పద్ధతి ఉంది అంటూ మసాజ్ పూర్తి చేసి నువ్వు స్నానం చేసి రెడీ ఆవు నేను ఏర్పాటు చేస్తా అన్నాడు నాకు ఏమీ అర్థం కాలేదు గాని తనపై నాకున్న నమ్మకం వల్ల తాను చెప్పింది చేయడానికి సిద్ధపడ్డాను నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ఫుడ్ ప్రిపేర్ చేసి రెడీగా ఉంచి బెడ్రూంలో బ్లాంకెట్స్ మార్చి నీట్గా రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసి తానుకూడా స్నానం చేసి రెడీగా ఉన్నాడు ఏం చేయబోతున్నాడోనని ఆత్రుతగా ఉంది లేటులో భోజనం పెట్టి నన్ను తన ఒడిలో కూర్చోబెట్టుకుని కొంచెం కొంచెం తినిపించసాగాడు ఈ అనుభవం నా జీవితంలో మొదటిసారి ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ తినిపించడమే ఎంతో గొప్పగా అనిపిస్తుంది తనని చూస్తుంటే అలా తినిపించడం అయిన తరువాత వాటర్ త్రాగించి చిన్న నాప్కిన్తో నా పెదాలను తుడిచాడు బెల్లిగా లేచి ముందే తెచ్చిన పాన్ను చేతికి ఇచ్చాడు మళ్ళీ వెంటనే ఇది ఇద్దరికీ నువ్వు సగం కొరికి సగం నా నోటికి అందించు అన్నాడు నేను చిన్నగా నోటిలో పెట్టుకుని కొంచెం బయటకు పెట్టి తన నోటికి దగ్గరగా అందించేలా దగ్గరకు జరిగాను తాను నెమ్మదిగా నా నడుముపై చేయి వేసి దగ్గరకు లాక్కుని నా నోటిలో ఉన్న పాన్ను లాక్కుంటూ నా క్రింద పెదవిని చిన్నగా మునిపంటితో మృదువుగా కొరికి వదిలేశాడు అంతే నా ఒళ్లంతా జివ్వుమని పించింది తాను మెల్లిగా నా నుదుటి నుండి మొదలుపెట్టి మొహమంతా ముద్దులతో ముంచెత్తుతున్నాడు మెల్లిగా క్రిందకు వచ్చి నా బట్టలు ఒక్కక్కటిగా తీసివేసి బెడ్పై మెత్తగా పడుకోబెట్టి తానుకూడా బట్టలు తీసివేసి నా ప్రక్కకి చేరి మెల్లిగా నా చనులపై చేయివేసి మెత్తగా నొక్కి వదిలాడు నాలో ఏదో తెలియని తన్మయం నేను నా వశం తప్పుతున్నాను మెల్లిగా నా చనుమొనలను నోటితో చీకటం మొదలెట్టాడు నాకు నాపై కంట్రోల్ తప్పుతూ నేను తన అందాన్ని నా చేతితో పట్టుకుని ఆనందించసాగాను నాకు అంతే తెలిసి ఇప్పటికీ ఆపై తాను మెల్లిగా కిందకి వచ్చి తన అందాన్ని యోనిలో పెట్టడానికి ప్రయత్నం చేయసాగాడు కానీ లోపలికి లేదు తాను ప్రయత్నించే కొద్దీ నాకు కొంచెం నొప్పి అనిపించినా లోపలికి పెట్టించుకోవాలనే కోరిక ఎక్కువ కావటం వల్ల తనని ఆపలేకపోతున్నాను అలా కొంత ప్రయత్నం తరువాత మెల్లిగా నా నడుం రెండువైపులా గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా తన అంగాన్ని బలంగా లోపలి తోశాడు అంతే తన అంగం పూర్తిగా లోపలికి వెళ్లిపోయింది నాలో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది ఒక్కసారిగా రా అని గట్టిగా అరిచి తనని గట్టిగా రెండు చేతులతో గట్టిగా పట్టుకున్నాను ఒక్కసారిగా ఆగి నా మొహంలోకి చూశాడు నేను తన్మయత్నంతో తనని చూస్తూ నా చేతులను సడలించాను తాను మెల్లిగా తన అందాన్ని లాగి మెల్లగా లోపలి తోస్తూ ఉన్నాడు కొన్నిసార్లకు నేను స్పీడ్గా చెయ్యిరాం అన్నాను అంతే తాను రెచ్చి పోయి నన్ను పచ్చిడి చేయటం చేశాడు మరికొంతసేపటికి ఇద్దరం అలసి ఆగిపోయి నప్పుడు తననీ నాపై కదలకుండా అలానే పట్టుకుని ఉండిపోయాను కాసేపటికి నా పట్టు సడలించి తనని పక్కకి జరిపి లేచి టాయిలెట్ కి వెళ్లి అంతా క్లీన్ చేసుకుని వచ్చి పల్చటి షర్ట్ మరీ షార్ట్స్ వేసుకునేలోగా తానుకూడా కి వెళ్లి వచ్చాడు తాను రాగానే రామ్ నువ్వు మధ్యలో లేస్తావా అని అడిగాను దానికి తాను లేవను అనడంతో వచ్చి పడుకో అని ప్రక్కనే పడుకుని తన గుండెలపై తల పెట్టుకుని ఒక కాలు తనపై వేసుకుని ఒక చేతితో తనపై గట్టిగా పట్టుకుని పడుకున్నాను తనతో నేను లేచేవరకు నువ్వు కదలడానికి వీల్లేదని అధికార స్వరంతో చెప్పి పడుకున్నాను ఇంతలో మెల్లిగా రామ్ హే అని పిలిచాడు ఊ అన్నాను సెక్స్ అంటే ఇష్టం లేదన్నావు అన్నాడు దానికి నేను అది నీ తోడు లేనప్పుడు ఇప్పుడు చాలా ఇష్టం ఏర్పడింది ఇక కూడా లేకుండా ఉండేది లేదు అంటూ నిద్రపోయాను మార్నింగ్ లేచేసరికి దాదాపు ఎనిమిది అయింది అప్పటికే రామ్ లేచి ఫ్రెష్ అవుతున్నాడు నా ఒళ్లంతా ఒక రకంగా చాలా తేలికగా మత్తుగా ఉంది లేవాలనిపించలేదు కానీ ఆఫీస్ ఉంది కదా అని గుర్తు వచ్చింది అందుకే నెమ్మదిగా కళ్ళు తెరిచి కదిలాను నేను లేచేసరికి దగ్గరికి వచ్చి హాయ్ అన్నాడు నేను చిన్నగా లేచి తనని గట్టిగా కౌగలించుకుని థాంక్యూ రామ్ ఈరోజుతో నా జన్మ పరిపూర్ణమైంది అని తన ఊపిరాడకుండా ముద్దులతో ముంచెత్తాను